నమస్తే వెల్కమ్ టు అలో టీవీ గోపిచంద్ రాశి కన్న జంటగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి నిజానికి గోపిచంద్ కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు సిటీ మార్ హిట్ అయినప్పటికీ బ్లాక్ బస్టర్ కాదు అందుకే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసిలో గోపిచంద్ ఉన్నాడు ఇక అందుకే ఈ సినిమాలో తన లుక్ మొత్తం మార్చేశాడు కేవలం గోపిచంద్ కోసమే డైరెక్టర్ మారుతి పక్కా కమర్షియల్ సినిమా కథను రాసుకున్నాడు తన గత సినిమాలకు భిన్నంగా ఈ సినిమాలో గోపిచంద్ కనిపించాడు ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా టీజర్స్ ట్రైలర్స్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసాయి అంతేకాదు సినిమా థియేట్రికల్ బిజినెస్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది మరి ఈ సినిమా గోపిచంద్ కి హిట్ అందించిందా లేదా ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్న మారుతి మరో విజయాన్ని అందుకున్నాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం ముందుగా కథ విషయానికి వస్తే రామ్ చంద్ వృత్తిరీత్యా లాయర్ అతడి దృష్టిలో ప్రతిదీ పక్కా కమర్షియల్ ఇక జాన్సీ ఒక సీరియల్ నటి తన సీరియల్లో లాయర్ పాత్ర కోసం రామ్ చంద్ దగ్గర అసిస్టెంట్ గా చేరుతోంది అలా ఇద్దరు ప్రేమలో పడతారు అయితే రామ్ చంద్ ఓ కేసు విషయంలో తన తండ్రితో వాదించాల్సి వస్తోంది రామ్ ఆ కేసు ఎందుకు టేకప్ చేయాల్సి వచ్చింది జడ్జిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న సత్యరాజ్ కొడుకు పక్కా కమర్షియల్ గా ఎందుకు మారాడు కేసు టేకప్ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి తండ్రి కొడుకుల వార్లో ఎవరు గెలిచారు మధ్యలో వరలక్ష్మి విజయ్ కుమార్ పాత్ర ఏంటి వీటికి సమాధానం తెలియాలంటే సినిమాను తెరపై చూడాల్సిందే ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే సినిమా గురించి మాట్లాడాలంటే ఇద్దరి గురించే మాట్లాడాలి ఒకరు మారుతి ఇంకొకరు గోపిచంద్ వీళ్ళిద్దరే ఈ సినిమాకు సోల్ అని చెప్పవచ్చు మారుతి రాసుకున్న కథ ఆ కథకు గోపీచంద్ సెట్ అయిన విధానం ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది గోపీచంద్ సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోశాడు ఇక మారుతి సినిమాలో ఫన్ ఏ మేరకు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సినిమా మొత్తం కోర్టుల చుట్టూ తిరిగినా కూడా అక్కడే మంచి కామెడీని జనరేట్ చేయడంలో మారుతి కొంతవరకు సక్సెస్ అయ్యాడు ఇక మారుతి సినిమాల్లో ఎక్కడా పెద్దగా యాక్షన్ చూడలేదు కమర్షియల్ ఫుల్ యాక్షన్ అందించాడు ఇక గోపీచంద్ అభిమానులకు ఫుల్ జోష్ వచ్చేది యాక్షన్ తోనే అది మిస్ కాకుండా కామెడీ టైమింగ్ దెబ్బతినకుండా మారుతి జాగ్రత్త పడ్డాడు ఎంత కామెడీ ఉన్నా కూడా సినిమాలో ఏదో కొంచెం మిస్ అయిందనే భావన కలుగుతుంది ఫస్ట్ హాఫ్ మారుతి మార్క్ కామెడీ గోపీచంద్ మార్క్ యాక్షన్ అద్భుతంగా సాగాయి ఇక సెకండ్ హాఫ్ పెద్దగా కొత్తగా అనిపించేలాగా లేదు కామెడీ విషయానికి వస్తే ఆర్టిఫిషియల్ గా కనిపిస్తోంది అయితే మూవీలో క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు మినహాయిస్తే ఓకే అనిపిస్తోంది నటీనటుల విషయానికి వస్తే రామ్ పాత్రలో గోపీచంద్ చక్కగా నటించాడు ఫుల్ లెంత్ కామెడీ తో గోపిచంద్ కనిపించి అలరించాడు తనదైన బాడీ లాంగ్వేజ్ కామెడీ టైమింగ్ తో గోపిచంద్ అలరించాడు ఇక జాన్సీ గార్ రాశి కన్నా తన పాత్రకు న్యాయం చేసింది అలాగే రమేష్ తనదైన కామెడీ టైమింగ్ తో మెప్పించాడు సత్యరాజ్ సహా ఇతర నటీ నటులు కూడా తమ పాత్ర మేరకు పోషించారు రాహు రమేష్ వరలక్ష్మి శరత్ కుమార్ సప్తగిరి అదరగొట్టేశారు మిగిలిన వారు పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ఇక సాంకేతిక విషయాలకి వస్తే టెక్నికల్ గా కమర్షియల్ చాలా బాగుంది కార్మ్ చావ్లా సినిమాటోగ్రఫీ అత్యున్నత స్థాయిలో ఉంటుంది ఇక జేక్స్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ కూడా బాగుంది ఇక మిగిలిన టెక్నికల్ టీం బాగా కష్టపడ్డారు ఉద్దవ్ ఎడిటింగ్ కూడా పర్వాలేదు సంభాషణలు మెప్పిస్తాయి సినిమా నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి మొత్తం మీద చూస్తే భిన్న కోణాలలో సినిమాలు చేసే దర్శకులు హీరో కలయికలో తెరకెక్కిన పక్క కమర్షియల్లో కమర్షియల్ అంశాలు బాగానే ఉన్నాయి అయితే మారుతి మార్క్ కామెడీ ఇంకా ఉంటే బాగుండేదేమో అనిపిస్తోంది అయితే గోపి యాక్షన్ దాన్ని కవర్ చేసేలాగా ఉంది ఓవరాల్గా సినిమా ఓకే అనిపిస్తోంది